ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మెట్లెక్కించిన వారిదే గొప్పతనం అవుతుంది. నేను ఎన్ని మెట్లెక్కొచ్చానంటే ఆ గొప్పతనం మా అమ్మది. ఈ సన్మానం చేయాల్సింది మా అమ్మకి. ఏంటమ్మా, నాకు సన్మానమేంటి? వద్దమ్మా. మేమన్నీ కావాలంటేనే మాకిచ్చావా? మా తృప్తి కోసమమ్మా. రా రా. మాట్లాడండి మేడం. మాట్లాడమ్మా, మాట్లాడు. మాట్లాడండి మేడం. తీసుకోండి అత్తయ్య. అమ్మా కన్నీరు కాదమ్మా, ఆనంద బాష్పాలు. నేనంటే నీకు ప్రాణం అని తెలుసు. ఊరే నిన్ను వాళ్ళ మనసులో పెట్టుకుందని తెలుస్తుంటే నా నోటి నుంచి మాటలు రావడం లేదమ్మా. నీ గురించి కుటుంబం అంతా మాట్లాడుతుంటే ఆ ఆనందాన్ని తట్టుకోలేక వస్తున్న ఆనంద బాష్పాలరా ఇవి. నేను కల కన్నానండి, ఆ కలని నిజం చేసింది నా కూతురు. ఇంతకన్నా ఏం కావాలి ఓ తల్లికి? ఈ తల్లి ముగ్గురిని ఆడపిల్లల్నే కందని, వారసుండే కనాలి వాణ్ణే కలెక్టర్ని చేస్తానని. ఆ రోజు నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయారు. కొడుకును కనాలన్నదే నా కోరిక. కురివి పెడతాడనే? అదొకటైనా కాదండి. మరి దేనికి? దేనికంటే నా కొడుకును కలెక్టర్ గా చూడాలన్నదే నా ఆశ. రాదమ్మ వల్ల అది తీరదు కదా. ఆ క్షణం వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచాలన్న నిస్సహాయత నన్ను ఆవహించి బ్రతకగలనా అని భయపెట్టేసింది. ఎలాగైనా సరే నా బిడ్డల్ని బ్రతికించుకోవాలన్న నా తపన నన్ను బ్రతికించింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, ఆడపిల్లలు ఏదైనా సాధించగలరని నిరూపించగలిగాను. నా బిడ్డల్ని అడిగాను మీలో ఎవరు కలెక్టర్ అవుతారు అని. అక్షర చెయ్యెత్తి నేనవుతానమ్మా అంది. మీలో కలెక్టర్ ఎవరవుతారు? అలా ఆ వయసులోనే తన ధైర్యం, తన మీద తనకున్న నమ్మకం చూసి అక్షర కలెక్టర్ అవుతుందని బలంగా నమ్మాను. ఆ నమ్మకం నా కూతురు ఏ రోజు పోగొట్టింది లేదండి. చదువుతూనే మేము నడుపుతున్న మెస్కి అండా అయింది. ప్రతి కష్టంలోనూ తోడుంది, ప్రతి నష్టంలోనూ ఏముందమ్మా అని భరోసా ఇచ్చి ముందుకు నడిపించింది. అక్క చెల్లెళ్ళకి నీడైంది. అక్షరలో ఉన్న ధైర్యాన్ని వాళ్ళకు కూడా నింపింది. నా ముగ్గురు బిడ్డలు రత్నాలే. వాళ్ళకి కాస్త ధైర్యం తక్కువ, దీనికి ఆ ధైర్యమే ఎక్కువ. అలాగే కలెక్టర్ అయ్యింది. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని ఆయన వచ్చి అభినందించారు. పిల్లల్ని అక్కున చేర్చుకున్నారు. లేని తండ్రి ప్రేమను దక్కేలా నా అక్షర చేసింది. ఈరోజు చీఫ్ సెక్రటరీగా నా కూతురికి ప్రమోషన్ వచ్చింది. ఇంకేం కావాలి నా కూతురికి? వాళ్ళ ఎదుగుదలే కదా మాకు ఆనందం. నేను కోరుకునేది ఒకటే, మగపిల్లలే కాదు చదివిస్తే ఆడపిల్లలు కూడా దేన్నైనా సాధిస్తారు అని నిరూపిస్తారు. అది గుర్తుంచుకోండి. చదివిస్తే ఏమొస్తుంది? పెళ్లి చేసి అత్తారింటికి పంపించడమే కదా అనుకోకండి. మగపిల్లలు చదువుకుంటే జీతం వస్తుంది, కానీ ఆడపిల్లలు చదివితే మాత్రం జీవితాలే బాగుపడతాయి.
మీరు గర్వించదగ్గ స్థాయికి ఎదుగుతారో. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. నా కూతుర్ని చదివించడం వల్ల ఇవాళ ఇంతమందికి సేవ చేయగలుగుతుంది, ఇంతమంది కుటుంబాల్ని సొంతం చేసుకోగలిగింది, ఇంత గొప్ప పేరు సంపాదించుకోగలిగింది. ఆ రోజు ఒక్క సెంటు భూమి లేని ఈ రాధమ్మ కూతుర్ని కలెక్టర్ చదివించినప్పుడు మీరు మీ అమ్మాయిల్ని చదివించలేరా? ఇప్పుడు అడుగుతున్నాను, మీలో ఎవరు మీ అమ్మాయిల్ని కలెక్టర్ని చేస్తారో, ఎవరు కలెక్టర్ అవుతారో? శభాష్రా తల్లి, నువ్వు కలెక్టర్ అవ్వాలి, మీ అమ్మ పేరు నిలబెట్టాలి. నేను కూడా అవుతానమ్మా. నా కూతుర్ని కూడా నేను బాగా చదివిస్తాను రాధమ్మ గారు. నా కూతుర్ని కూడా కలెక్టర్ని చేస్తాను రాధమ్మ గారు. నా కూతుర్ని కూడా కలెక్టర్ని చేస్తాను రాధమ్మ గారు. ఇదే కావాలి. కలలు పెద్దవే కనండి, అప్పుడే దానిని నిజం చేసుకోవడానికి కష్టపడతారు. కష్టే ఫలి. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మీరెవరూ బాధపడద్దు. నేను సేమ్ ఆఫీస్కి వెళ్ళినా కూడా నా చూపంతా విజయవాడ మీదే ఉంటుంది. నన్నాదరించిన మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. మీకు నా సేవలు అందిస్తూనే ఉంటాను. వస్తాను అక్షర. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాధమ్మ, చాలా చక్కగానే కాదు ఎంతో గొప్పగా మాట్లాడావు. అవును అత్తయ్య గారు, ఆడపిల్లలే తల్లిదండ్రులకు స్ఫూర్తినిచ్చారు. నేను ఆడపిల్లల తల్లినే కదా బాబు, నేనేం తక్కువ కాదు, నా పిల్లలు తక్కువ కాదు కదా. నిన్ను చూసి ఇప్పుడమే పులకించేలా, నీదే నీదే భారం, నీదే దిశిలో శశిని గాధే. రాధే రాధే ఇకపై వారే, అదిగో విజయం నీదే. అంటే అక్క, ఎంతో మంచి కూతుర్ని కన్నావు, నీ జన్మ ధన్యమైపోయింది. అవును శేషు, నిజమే. ఊరి మనసుల్ని గెలుచుకుంది, ఇంటి సమస్యలను తీర్చింది, నా కూతురు అని గర్వంగా తలెత్తుకొనిచ్చింది, నన్నిలా నిలబెట్టింది. ఈ రాధమ్మ కూతురు నా జన్మ ధన్యమే. సర్వేజన సుఖినో భవంతు. సర్వేజన సుఖినో భవంతు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.